పెద్దలు తల్లి మాతృ సమానాలు అనేటువంటి కాశ్యాన్ గారికి, అలాగే మరి మా గురువులు కాశీం గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎందుకంటే కైకులూరు మొదటి నుంచి కూడా వాళ్ళ సేవా తత్పరులు. మరి గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. ఇప్పుడు కూడా మరి ఆ షాజియాన్ గారు కానీ కాశీం గారు కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు లేదనకుండా అన్నం పెట్టేటువంటి వాళ్ళ యొక్క కాశీం గారి కుటుంబం నేడు కూడా మరి ఎప్పుడు కూడా మసీదుకి కానివ్వండి, అలాగే రంజాన్ మాసం వచ్చినప్పుడు కూడా సాధారణగా 50,000 మందికి భోజనాలు పెడతాం వాళ్ళ కుటుంబానికి ఆనవాయితీ. ఎందుకంటే ఏ మతమైనా ఏ కులమైనా అందరినీ సమానంగా చూసేటువంటి కుటుంబం షాజియాన్ గారి కుటుంబం. నిజంగా ఈ రోజున మరి ఎందుకంటే వాళ్ళు చాలా ఈ కైకూరు ప్రాంతంలో స్థలాలు కూడా దానం చేశారు. ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఉన్నాయో వాళ్ళకే తెలియదు, నాకు తెలిసి నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం బట్టి. మరి విద్యాంజలి కాలేజీ దగ్గర కూడా మరి ఆ రోజున దారికి అవసరం వస్తే కూడా కొంత భూమిని కూడా ఇచ్చారు. అలాగే ఎవరైనా మేము ఉంటామంటే వేసుకోమనేటువంటి కుటుంబం. మరి ఎప్పుడు కూడా ఎవరిని ఇళ్లలో ఉన్నా సరే నేను చాలా చూశాను, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అద్దె కూడా అడగలేదు, దాదాపు 7-8 నెలలు అద్దె కూడా అడగలేదు, వాళ్ళు ఇస్తే తీసుకుంటారు. అలాంటి కుటుంబం ఈ రోజున ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం బాగుండాలని, ఆయన ఆరోగ్య ఆశీర్వాదం కలగాలని, ఎప్పుడు కూడా సేవ చేయాలని. ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు, అన్ని ధర్మాల్లో కన్నా దాన ధర్మం మరి చాలా గొప్పది. అక్కడ అన్నం పెడతాం అనేది చాలా సనాతనమైన ధర్మం. అలాంటిది ఆవిడ తూచే తప్పకుండా ఎవరు ఉన్నా లేకపోయినా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహించి ముందుకు సాగుతున్నటువంటి షాజియాన్ గారికి మరి పాదాభివందనాలు చేసుకుంటున్నా. పెద్ద ఆవిడ ఎందుకంటే నిన్న మాతృ దినోత్సవం, నిజంగా మరి ఆవిడకి శాలువా కప్పుతున్న యొక్క యోజనలో చేసుకున్న పుణ్య కార్యక్రమం రాబోయే కాలంలో కూడా మరిన్ని